జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం. పునీత జోజప్ప గారి నవదిన జపములు 2వ దినము. ధ్యానము. దైవ చిత్తమును ఎరిగి జీవించిన పునీత జోజప్ప గారు. పునీత జోజప్ప గారు బుద్ధి వివరము తెలిసినది మొదలుకొని అన్ని విషయములందును దైవ చిత్తమును అనుసరించి జీవించారు. దావీదురాజు గోత్రములో జన్మించినను రాచరికమునకు మహారాజు తనమునకు ఆశించకుండా పరలోక రాజైన క్రీస్తునాథునికి సేవ చేయుటకు పేదరికములో జీవించుటకు సర్వేశ్వరుని చిత్తమని ఆ దేవునిపై పూర్తి భారమేసి వడ్రంగి పని చేసుకుంటూ ఏనాటి ఆహారాన్ని ఆనాటికి సమకూర్చుకుంటూ దివ్యబాలునికి మరియు మరియ తల్లికి తోడ్పడుతూ దేవదూత చెప్పెడు దైవ సందేశాలను ఆలకిస్తూ స్వీకరిస్తూ చేతి పనులను చేసుకుంటూ భగవంతుని అడుగుజాడలలో నడచిన వారే పునీత జోజప్ప గారు. సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం ప్రకారం ప్రభువు వినయాత్ములకు తన రహస్యములను ఎరిగించును. ఈ లోకానికి రక్షణను తీసుకుని రావడానికి తండ్రి భగవానుడు వినయాత్ముడైన పునీత జోజప్ప గారిని ఎన్నుకొని ఎప్పటికప్పుడు దర్శనాల ద్వారా ఈ లోక రక్షణకు శ్రీకారం చుట్టారు. సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారం కుంపటిలో పుటము వేయుట బంగారమునకు పరీక్ష, శ్రమలకు గురియగుట నరునికి పరీక్ష. పునీత జోజప్ప గారు తాను జీవించిన జీవిత కాలంలో అనేక శ్రమలను ఓర్చి అనేక కష్టాలను అనుభవించి చివరికి భాగ్యమైన మరణమును పొందుకున్నారు. ప్రార్థన. మహిమ ప్రతాపము గల పునీత జోజప్ప గారా, మీరు ఏ విధంగా అయితే దైవ చిత్తమును తెలుసుకొని జీవించి ఉన్నారో మీ అడుగుజాడల్లో నడిచే ఈ మీ బిడ్డలమైన మమ్మందరినీ దీవించి ఆశీర్వదించండి. నీవలే మా జీవితంలో దైవ చిత్తమును ఎరిగి జీవించుటకు మాకు తోడ్పడండి. ఆమెన్.